ఆఫ్ ద రికార్డ్ దసరాకు కొత్త జిల్లాల ముహూర్తం నిజామాబాద్ జిల్లాను ఇప్పటికే రెండు జిల్లాలు చేశారు కామారెడ్డి నిజామాబాద్ అయితే 9 నియోజకవర్గాల జిల్లాను రెండు చేయటంతో మరింత చిన్నదిగా మారింది ఇందూరు 4 నియోజకవర్గాలతో కామారెడ్డి 5 నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లా అయితే ప్రస్తుతం టాపిక్ అంతా నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీని నడిపించే లీడర్ ఎవరు అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది నిజామాబాద్ జిల్లాలో మొత్తం నియోజకవర్గాలు 9 రెండు పార్లమెంట్ స్థానాలు గత ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా ముందు ఇతర పార్టీలు కనిపించకుండా పోయే 9 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో చేరే వారు కాకుండా ఇతర ఎమ్మెల్సీలు ఉన్నారు మొత్తం మీద ప్రస్తుతం అన్ని కీలక పీఠాలు గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి అయితే నిజామాబాద్ జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారనుంది నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ బాల్కొండ బోధ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లా రూపొందుతోంది ఇక కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాలతో కామారెడ్డి జిల్లాగా మారింది అయితే ప్రస్తుతం జిల్లాలో కీలక పదవుల్లో ఉన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు వీరంతా కామారెడ్డి జిల్లాకు చెందినవారే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న నేత ఒకే ఒక్కరు మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా అధికార కణాన్ని నడిపించే బాధ్యతలు ఈయనపైనే ఉన్నాయి అయితే ప్రశాంత్ రెడ్డికి రాజకీయ అనుభవం తక్కువే సాధారణంగా ప్రశాంత్ రెడ్డి బాల్కొండకే పరిమితం అవుతారని పక్కన ఉన్న ఆర్మూర్ నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోరనే వాదన ఉంది జిల్లా పార్టీలో గులాబీ పార్టీ సీనియర్ నాయకులకు కొదవలేదు రాజ్యసభ సభ్యుడు డిఎస్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వీరు రాజకీయంగా అపార అనుభవం కలిగిన వారే అయితే ఎమ్మెల్సీ భూపతి రెడ్డి డిఎస్ కు బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య అంతర్గత విభేదాలున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా పార్టీలో ఈ ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలా వద్దా అన్న సంశయంలో ఉందంట పార్టీ అధిష్టానం అయితే నిజామాబాద్ జిల్లాలో అర్బన్ నుంచి బిగాల గణేష్ గుప్తా బోధన్ నుంచి షకీల్ బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీరంతా తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వారే వీరికి జిల్లాను నడిపించేంత రాజకీయ అనుభవం లేదనేది పార్టీ అభిప్రాయం ప్రస్తుతానికైతే జిల్లా పార్టీ బాధ్యతలను ఎంపీ కవిత చూసుకుంటున్నారు అయితే ఎంపీ కవిత ఢిల్లీ రాజకీయాలు పార్టీ పరమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నారు ప్రస్తుతం జిల్లాలో నేతల మధ్య సమన్వయం బాధ్యత ఎంపీ కవిత చూస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో టైం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది మరి ఎంపీ కవిత లేనప్పుడు ఎవరు సమర్థంగా నడిపించగలరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లాకు పరిమితమవుతారు అధికార యంత్రాంగాన్ని నడపడంలో మంత్రి సమర్థులే అయినప్పటికీ కామారెడ్డి జిల్లాకే పరిమితం కావాల్సి వస్తుంది మరి జిల్లాకు మంత్రి పదవిని కూడా కట్టబెట్టాల్సి వస్తే ఎవరికి అన్న దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది డిఎస్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు ఆయన తర్వాత రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ మిగతా ఎమ్మెల్యేలంతా మొదటిసారి గెలిచిన వారే వారికి రాజకీయంగా అంత అనుభవం లేదనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఎంపీ కవిత జిల్లా బాధ్యతలు చేపడతారా లేక పనిభారం అవుతుందనుకుంటే ఎవరికి అప్పచెప్పాలా అన్నది ప్రస్తుతం జిల్లా గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు జిల్లాను నడిపించేది ఎవరన్న దానిపై పార్టీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది అయితే ఈ డిసిషన్ లో మాత్రం ఎంపీ కవిత నిర్ణయమే కీలకం ఎంపీ సూచించిన వ్యక్తికే జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది చూడాలి మరి దసరా తర్వాత కొత్త జిల్లా పాలనలో సారథి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది